నమస్కారం అండి, నా పేరు నీలిమ. మేము హీలర్స్ ప్రోడక్ట్ కొన్నామండి. ఇప్పుడు ముందుగా పొటాటో రవ కట్లెట్ చేస్తాము రెసిపీ. కుక్కర్ తీసుకున్నానండి, 3 ఆలుగడ్డలు ఇందులో ప్లేస్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోసాను. ఇది ప్లేస్ చేసి ఆన్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో 5 మినిట్స్, స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇలా స్మాష్ చేయాలండి. దీంట్లో ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత 4 పీసెస్ రెడ్ చిల్లీ, 4 పీసెస్ గ్రీన్ చిల్లీ, జీలకర్ర కొద్దిగా టేబుల్ స్పూన్ అండి, సిక్స్ స్పూన్స్ రవ్వ అండి. హాఫ్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర 1 కప్ వేసి మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలండి మొత్తం. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకుందాము. ఇలా టోటల్గా ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. మామూలుగా ఫ్రై అయ్యేంత పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా మనం ఈ మిక్స్ చేసింది కొద్దిగా ఆయిల్ ఇలా తీసుకుంటూ ఇలా అరచేతికి ఇలా రాసుకొని ఇవి రౌండ్గా ముద్దలుగా చేసుకొని చిన్న చిన్నగా గోల్ చేసి వీటిని ఇలా షేప్ వచ్చేలా కొట్టుకోవాలండి మీడియం సైజులో. ఇలా పక్కకు ప్లేస్ చేసుకుందాము. ఇలా రౌండ్గా చేసుకొని ఇవి డీప్ ఫ్రైలో ఆయిల్ వేడెక్కిందేమో చూసుకొని ఇలా వేడెక్కినాక ఇలా ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకుందాం ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో కాలాలండి. ఇలా రోస్ట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇలా తీసుకొని ఇలా తీపిసి సాస్ తోటి రెడీ చేసుకోవాలండి.